కేరళలో దేవుడి ముసలిగా ప్రసిద్ధిగాంచిన బాబియాకి ఆలయ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు కేరళలోని కసరగుడి జిల్లా అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి సరస్సులో గత డెబ్బై ఐదు ఏళ్లుగా ఈ ముసలి ఉంటుంది ఈ ముసలి వారానికి కనీసం నాలుగు సార్లు సరస్సులో నుంచి బయటికి వచ్చి ఆలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ సరస్సులోకి వెళ్ళిపోతుంది ఈ ముసలి ఇంతవరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని ఆలయ నిర్వాహకులు చెప్పారు ఆలయానికి వెళ్లే ప్రతి పర్యాటకుడు చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు సరస్సులు ఈ మొసలిని తాకి దండం పెట్టుకునేవారు ప్రపంచంలో మొసళ్ళు అన్ని మాంసాహారులు అయినా ఈ మొసలి మాత్రం రోజుకు రెండు తఫాలు సరస్సులో నుంచి బయటికి వచ్చి స్వామివారికి పెట్టిన నైవేద్యం ప్రసాదాన్ని తిని మళ్లీ సరస్సులోకి వెళ్ళిపోతుంది బెల్లం పొంగలి ఆహారంగా ఇది డెబ్బై సంవత్సరాలు బ్రతికింది దీనికి పండ్లు ఫలహారాలు కూడా అప్పుడప్పుడు ఆహారంగా అందిస్తుంటారు ఈ మొసలి ఈ దేవుడు సరస్సు ప్రవేశించడం వెనుక ఓ కథ ఉంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అప్పటికే సరస్సులో ఉన్న ఒక మొసలిని బ్రిటిష్ అధికారి ఒకరు కాల్చి చెంపారు దాని మృతదేహాన్ని బయటకు తీసి పూజ చేసిన రెండో రోజు బాబియా అనే పేరున్న ఈ మొసలి సరస్సులో ప్రత్యక్షమై అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సరస్సులోనే నివాసం ఉంటుంది దేవుని సేవించుకుంటూ భక్తులు ఇచ్చే పలహారాలు తింటూ కాలం గడిపేసింది శుక్రవారం నుంచి ఈ మొసలి బయటకు రావడం లేదు పూజారులు ప్రసాదం పెట్టే సమయానికి ఖచ్చితంగా గంట కొడితే సరే ఒడ్డు వద్దకు వచ్చే మొసలి రావడం మానేసింది దీంతో రెండు రోజులుగా కంగారుపడ్డ అధికారులకు ఆదివారం ఉదయానికి మొసలి నీటిలో సవమై తేలియాడుతూ కనిపించింది తర్వాత దానిని బయటకు తీసి పూజా సంస్కారాలు జరిపించి వేలాది భక్త జనం మధ్య దాన్ని ఆలయం ఆవరణలోనే సమాధి చేశారు